వెల్కమ్ టు TR9 టీవీ. నేను నీరజ. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అనాధికారంగా విగ్రహాలను ఏర్పాటు చేసిన నిందితులను పీలేరు సబ్ జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో అనాధికారంగా విగ్రహాలు ఏర్పాటు చేసిన నిందితులను పీలేరు సబ్ జైలుకు తరలించామని వన్ టౌన్ సీఐ నాగార్జునారెడ్డి తెలిపారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలోని స్వామివారి గర్భగుడి ఎదురుగా కాశీలింగం, రామేశ్వరి లింగం వద్ద రాతిలింగం, నంది విగ్రహం పెట్టిన కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ సీఐ నాగార్జునారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, చిత్తూరు జిల్లా పుత్తూరుకు చెందిన మునుస్వామి కుమారులు పిండి సులవర్ధన్, తిరుమలయ్య మునిశేఖర్ ఈ ముగ్గురు తరచూ ఓ స్వామీజీ వద్ద జాతకాలు చెప్పించుకునేవారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఈ నెల 6వ తేదీన పూలవర్ధన్, తిరుమలయ్య, శేఖర్ వీళ్ళు ముగ్గురు కలిసి ఆలయం విగ్రహాలు ఏర్పాటు చేసి రాహుకేతు పూజలు చేస్తే సకల దోషాలు నివృత్తి అవుతాయని, ఆర్థిక పరంగా మంచి స్థాయిలోతో పాటు వివాహాలు జరుగుతాయని ఓ స్వామీజీ చెప్పడంతో, స్వామీజీ వద్ద ఈ నెల 5వ తేదీన శివలింగం, నంది విగ్రహాలు తయారు చేయించిన తర్వాత వాటిని ఇంటికి తీసుకొని వెళ్ళిన అనంతరం 6వ తేదీన విగ్రహాలు తీసుకొని 2 ద్విచక్ర వాహనాలలో శ్రీకాళహస్తికి వచ్చారు. ముక్కంటి ఆలయంలో వాటిని పెట్టి రాహుకేతు పూజలు నిర్వహించి వెళ్ళిపోయారు. అయితే ఈ విషయం వివాదాస్పదం కావడంతో ఆలయ ఈవో ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేశారు. శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఉన్న 100 సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని అన్నారు. వీరికి సలహా ఇచ్చిన స్వామీజీ కోసం కూడా గాలిస్తున్నట్లు తెలిపారు. అంతేకాకుండా నిందితులను శ్రీకాళహస్తీశ్వర ఆలయ సిబ్బంది నుండి సంబంధాలు, సహకారం లభించిందా అనే కోణంపై పరిశీలిస్తున్నట్లు సీఐ నాగార్జునారెడ్డి తెలిపారు.